హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి వివాదాలతోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఈ సినిమాలో పాత్రలపైన విస్తృత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రోజుకో కొత్త విషయం చెబుతూ సినిమాపై ఆసక్తి పెంచాలని చూస్తున్నాడు వర్మ. తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అత్యంత కీలకమైన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వచ్చిన వార్తలపై వర్మ స్పందించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ ను పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా జేడీ ఆ పాత్రను పోషించడం లేదని వ్యాఖ్యానించాడు. చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వర్మ చెప్పాడు. తనకు లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మధ్య ఎవరో నటిస్తున్నారని అన్నాడు. తనకు కూడా ఈ విషయం తెలియదని అన్నాడు. అయితే జేడీ మాత్రం కాదని తేల్చి చెప్పారు. కాగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏం చేశారన్న విషయం తనకు నిజంగా తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీసేలా ఉన్నాయి. కాగా ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి పాత్రలో నటి వైసీపీ ఎమ్మెల్యే రోజా నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై వర్మ అడిగితే స్పందిస్తానని రోజా ఇప్పటికే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.